అదేవిధంగా మరో 100,000 ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు గాని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అగ్రకులాల్లో నిరుపేదలకు సబ్సిడీ కమ్ లోన్ కింద స్వయం ఉపాధి అవకాశాలు కల్పించబోతున్నాం. దీని కిందనే నేను ఒక ముఖ్యమైన ప్రకటన చేస్తున్నా. దళితులకి, గిరిజనులకి, బీసీలు అన్ని కులాలకి కార్పొరేషన్లు రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసి బలపరిచి, అదేవిధంగా అగ్ర కులాల్లో నిరుపేదలకి బ్రాహ్మణులకు ఏర్పాటు చేసిన కార్పొరేషన్ ని రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం బలపరుస్తుంది. వైశ్యులకి, రెడ్డిలకు కూడా నిరుపేదలకి రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో కార్పొరేషన్ ఏర్పాటు చేయబోతుందని చెప్పి పనిచేస్తున్నారు. దళితులకి, గిరిజనులకి, బీసీలకి, అగ్ర కులాల్లో ఉన్న నిరుపేదలకి, బ్రాహ్మణులకున్న కార్పొరేషన్ బలపరచడం, నిరుపేదలుగా ఉన్న కొంతమంది వైశ్యులకి, రెడ్డిలకు కూడా చట్టబద్ధత గల కార్పొరేషన్లు రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందని చెప్పి పనిచేస్తున్నారు. అదేవిధంగా వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, నేత కార్మికులు, బీడీ కార్మికులు, కృష్ణ గారు అడిగిండు వైశ్యులకు కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాము అని మనం చేస్తున్నాను. వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, చేనేత కార్మికులకు, నేత కార్మికులకు, బీడీ కార్మికులకు ఇప్పుడున్న 1,000 రూపాయల పెన్షన్ రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో 2,000 రూపాయలు చేయబోతున్న విషయం మనం చేస్తున్నాం. 1,000 రూపాయల పెన్షన్ 2,000, వికలాంగులకు ఉన్న 1,500 రూపాయల పెన్షన్ 3,000 రూపాయలు రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో చేయబోతున్నాం. నేను ఉద్యోగ అవకాశాలు ఒక విషయం మర్చిపోయినా, 100,000 ఉద్యోగాలు కల్పిస్తూ ఉద్యోగాలు కల్పించలేని నిరుద్యోగ యువతకి నెలకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం. రేషన్ పద్ధతిలో ఒక విప్లవాత్మక మార్పు తీసుకురాబోతున్నాం. ఇప్పుడు మీకు అందరికి తెలుసు, తెల్ల కార్డు ఉన్న వాళ్ళకి రేషన్ కింద దొడ్డు బియ్యం ఇస్తున్నారు. చాలా మంది తినలేకపోతున్నారు. రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పుడున్న మనిషికి 6 కిలోల దొడ్డు బియ్యం పద్ధతి మార్చేస్తూ మనిషికి 7 కిలోల సన్నపియ్యం రేషన్ కింద ఇవ్వబోతున్నాం. అదేవిధంగా రేషన్ కింద గత కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినట్టుగా ఉప్పు, పప్పు, చక్కెర, చింతపండు, నూనె, గోధుమ పిండి, పసుపు, 9 రకాల నిత్యావసర వస్తువులు మీకు గుర్తుందది అమ్మహస్తం కింద, రేషన్ కింద ఇచ్చేవాళ్ళు. రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో అదే పాత పద్ధతి పునరుద్ధరించి సన్నపియ్యంతో సహా 9 రకాల నిత్యావసర వస్తువులు, ఉప్పు, పప్పు, చక్కెర, చింతపండు, నూనె, గోధుమ పిండి, పసుపు, కారం రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇవ్వబోతున్న విషయం మనం చేస్తున్నాం. మరో ముఖ్యమైన ప్రకటన, రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పుడు నేను చెప్పినట్టుగా మనిషికి 7 కిలోల సన్నపియ్యంతో సహా 9 రకాల నిత్యావసర వస్తువులు, దళితులకి, గిరిజనులకి రేషన్ కింద పూర్తిగా ఉచితంగా రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వబోతున్నది చేస్తారు. దళితులకి, గిరిజనులకి సన్నపియ్యంతో సహా 9 రకాల వస్తువులు రేషన్ కింద రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం ఉచితంగా ఇవ్వబోతుందని చేస్తున్నాం. అదేవిధంగా విద్యుత్ ఛార్జీల భారం దళితులకి, గిరిజనులకి నానా రోజు రోజుకి పెరగబోతుంది. కామెంట్ చేయండి, ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.